స్టెరిల్ క్లాత్ తీసుకురా. అలాగే సిస్టర్, లోపల మా ఆవిడ కంగారు పడకండి, ఫ్రీ డెలివరీ అవుతుంది. అంటే బిల్లు కట్టక్కర్లేదా? ఇలాంటి కౌంటర్లు వేస్తేనే, కనేటప్పుడు ఆవిడ కాదు, బిల్లు కట్టేటప్పుడు మీరు కేకలు పెట్టాలి. ఆ రోజు ఏదో పొరపాటున చెయ్యి తగిలిందనుకున్నాను, కాని వాడు చెయ్యి తిరిగిన దొంగవుతాడని నాకు తర్వాత తెలిసింది. మమ్మల్ని ఎందుకు పిలిపించారు మేడం? మొన్నటి నుంచి దీని జామెట్రీ బాక్స్ కనిపించట్లేదు, నిన్న వీడి కంపాస్ కనిపించలేదు, ఇవాళ వీడి లంచ్ బాక్స్ కనిపించలేదు. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు మేడం? ఎందుకంటే ఇవన్నీ కొట్టేసింది మీ వాడే. తిడదామని పిలిపిస్తే నా స్పెట్స్ కొట్టేశాడు. అందుకే మిమ్మల్ని పిలిపించాను. అలా కాదు మేడం, చిన్నపిల్లాడు, మేం బుద్ధి చెప్తాం. ఈ ఒక్కసారికి వదిలేయండి. సరే, ఇదే ఫైనల్ వార్నింగ్, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోండి. ఓకే మేడం. తీసుకోండి బాయ్. బెల్లు వీడి కొట్టుకెళ్లి కొబ్బరి నూనె పట్టుకురారా అంటే కొట్టుకొస్తాడు తప్ప కొనుక్కురాడు. అవును డాక్టర్. వీడి మెడమే చెయ్యేస్తే చెయ్యిన మయం, వీడికి షేక్ హ్యాండ్ ఇస్తే వాచి మయం. అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్? వీడి దొంగ, కన్నాలేసే లక్షణాలు వీడి కణాల్లోనే ఉన్నాయి. ఈ జబ్బుని క్లెప్టోమానియా అంటారు. ఓహో, మెదడు వాడి అధీనంలో లేకుండానే దొంగతనాలు జరిగిపోతాయి. డాక్టర్, అర్జెంటుగా టాబ్లెట్స్ రాస్తారో, టానిక్ ఇస్తారో, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సారీ, వైద్య శాస్త్రంలో దీనికి మందు లేదు. మరేం చేయాలి? తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టించండి. అక్కడ కూడా క్యూలో ఏమైనా కొట్టేశాడంటే జనం చేత మీరు కొట్టించుకోండి. ఏడిసినట్టు ఉంది. నువ్వు కొట్టుకున్న గుండు చాలదా? ఇంకా కూర్చున్నావేంటి? లేగు. అమ్మో, నా స్టెతస్కోప్. ఈ జబ్బుకు మందు లేదా? దానికి మందే లేదు, ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు కూడా. ఈ జబ్బుకు మందు లేదండి, దీనికి ట్రీట్మెంటే లేదు. దేవుడా, వీడికి మందేసే నాథుడే లేడా? పొద్దు నుంచి ఒకటే మోషన్ సార్, రెండు రోజుల నుంచి ఒకటే కడుపు నొప్పి సార్, బాగా తలనొప్పండి, తట్టుకోలేకపోతున్నాను సార్. ఇది వాడు, ఇది మింగు, ఇది తీసుకో. ఇదేంటి సార్, ముగ్గురికి ఒకే మెడిసిన్ ఇచ్చారు. డాక్టర్ సైమా ఇక్కడ, మీకు వచ్చిన రొటీన్ చెప్పండి, రొటీన్ మందులు రాయక బల్ల మీద పడుకోబెట్టి ఆపరేషన్ చేయాలా? వెళ్ళండి. వచ్చిన వాళ్ళందరినీ ఇలా పంపించేస్తే ఎలాగా? బాదేశం సుజాత, లండన్ వెళ్లి 9 ఏళ్ళు MBBS చదివింది. ఇలాంటి రొటీన్ జ్వరాలకి జలుబులకి మందులు రాయడానిక కొత్తగా ఆలోచించరా వీళ్ళు? అదే ఫారెన్ లో చూడు, ఎబోలాలో తబోలాలు అనే కొత్త కొత్త వ్యాధులు తెచ్చుకుంటారు. అరే, ఇండియాలో జనం మారరా? ఇవన్నీ రొటీన్ సార్. తెలుగు భాషలో నాకు నచ్చింది రొటీన్. అది కూడా ఇంగ్లీష్ పదమే. కౌంటర్ లోపి పంచుడు. రావచ్చా డాక్టర్? రండి. ఏం రోగం? మాయ రోగం. నాకు కాదండి, మా అబ్బాయికి క్లెప్టోమేనియా అని, అదేదో కొత్త జబ్బు అంట. కొత్త జబ్బా? సుజాత, 2 కాఫీలు, బాబుకు కూల్ డ్రింక్. ఇంతకీ లక్షణాలేంటి? తనకు తెలియకుండానే తను దొంగతనాలు చేసేస్తున్నాడు. ఈ జబ్బుకి వైద్య శాస్త్రంలో మందేమీ లేదంట. నాకు కావాల్సింది అదే కదా సార్, కిక్ ఉంటా సార్. కిక్? ఇక నుంచి బాబు నేను చూసుకుంటా. మీరు చూసుకుంటారా? అదేంటి అలా చూస్తున్నారు? వైద్య శాస్త్రంలో మందు లేకపోతే సార్, జీవశాస్త్రం రసాయన శాస్త్రాలను మిక్స్ చేసి భౌతిక శాస్త్రంలోంచి మంచి మందు బట్టలు బయటికి తీస్తా. థ్యాంక్ యూ. మరి ఫీజు? 1000 ఇస్తా. 1000? ఏ చాలదా? 2000 ఇస్తా. అది కాదు డాక్టర్, అందులో మీకు రాబడి ఏంటి అని. వాడి కొత్త జబ్బుకు మందు కనిపెట్టి నోబెల్ ప్రైజ్ కొట్టేస్తా, 2 కోట్లు నొక్కేస్తా. మీ అడ్రస్ ఇవ్వండి సార్. ఎందుకు డాక్టర్? మీరు ఆయన మర్చిపోయినా నేను ఆయన మర్చిపోను కదా.